ఒక భుజం మీద ఆ యొక్క ఘాటు అన్నటువంటిది పడింది గాయం. డాక్టర్స్ చెప్పినట్టుగా అది 3.5 సెంటీమీటర్ల లోతుకి అది కండరాలని కూడా చొచ్చుకుపోయి గాయపరిచినటువంటి నేపథ్యం. డాక్టర్స్గా చెప్పారు 9 సూచర్స్ వేయడం జరిగింది. అది భగవంతుడి ఆశీస్సుల మేరకు లార్డ్ వెంకటేశ్వర స్వామి మా వైపు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆయన్ని మేము రక్షించుకోగలిగాం. డీజీపీ గారు ఒక విషయం చెప్పారు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని శ్రీనివాస్ అన్నటువంటిది. రెండవ అంశం, అది ఉద్దేశపూర్వకంగా చేసినట్లు కనపట్టలేదు అన్నటువంటిది డీజీపీ చెప్పడం. నాకు ఒకటే అనిపిస్తూ ఉంది, ఈ డీజీపీ అనేటటువంటి వ్యక్తి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని ప్రశ్నిస్తూ ఉన్నా. డీజీపీ అనేటటువంటి వ్యక్తి నిజంగా ఆయనకి పోలీసుకు సంబంధించినటువంటి పోలీసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి నైపుణ్యం నిజంగా ఉన్నట్టయితే, ఆయన కేసును కూలంకషంగా పరిశీలించినట్లయితే బహుశా ఈ విధంగా చెప్పేవాడు కాదేమో. బహుశా కాపీ కొట్టి ఒక ఐపీఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడేమో అని అనిపిస్తూ ఉంది. ఈ రకమైనటువంటి మేమేమి రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. మేము యాక్చువల్ ఫ్యాక్ట్స్ని మాత్రమే చెప్తా వస్తూ ఉన్నాం. మొట్టమొదటి నుంచి కూడా చెప్తా వస్తూ ఉన్నాం, మా పార్టీ అధ్యక్షుల వారికి మంచి సెక్యూరిటీ ఇవ్వండి, సెక్యూరిటీ స్కేల్ను పెంచండి, వాహనాల్ని ప్రతి వారం కూడా వాహనాలు చెడిపోయేటటువంటి పరిస్థితి, చెడిపోయి రిపేర్స్ వచ్చి మధ్యలో ఆగిపోయేటటువంటి పరిస్థితి, మంచి వాహనాలను ఇవ్వండి, సెక్యూరిటీని స్కేల్అప్ చేయండి అన్నటువంటి విజ్ఞప్తులు పదే పదే చేస్తూ ఉన్నాం. ఆ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా ఇప్పటి డీజీపీతో కలిసి ఈ యొక్క ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంతో కలిసి ఈ యొక్క కుట్రలన్నీ పన్నుతున్నారన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మా పార్టీ అధ్యక్షులకి భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు. దీంట్లో రాజకీయాలు లేవు, మేము నిజాలు బయట పెడతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, పోలీసు ఉన్నతాధికారుల్లో ఉన్నటువంటి కొంతమంది నేను రిపీటెడ్గా చెప్తా ఉన్నా, ఆయన్ని ఏ విధంగానైనా కూడా గాయపరచాలి, ఎలిమినేట్ చేయాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయత్నాలు ఏమీ నెరవేరవు. భగవంతుడి ఆశీస్సులు మా వైపు ఉన్నాయి.